హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి విజయదశమి శుభాకాంక్షలు రమ్మ మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరి దశమి యొక్క విశిష్టత ఆ రోజు పూజా విధానం అనుసరించాల్సిన విధి విధానాలు ముఖ్యంగా అవి ఒకసారి మాట్లాడుకుందామండి నవరాత్రి పూజా విధానం తొమ్మిదో రోజు రాత్రితోట అయిపోతుంది అయితే ఈసారి రాత్రి కాకుండా తొమ్మిది పగలతోటైపోయి ఆ వాళ్ళ సాయంకాలమే దశమొస్తుంది కాబోలు ఈ సంవత్సరం పండగలన్నీ ఇలాగే చిన్న కన్ఫ్యూషన్తో చేయాలా వద్దో వెళ్ళిన ఆ రోజు అనుకుంటూ ఉంటున్నాం అలాగే ఉంటున్నాం ఏ రోజైనా విజయదశమి నాడు చేయవలసిన విధి విధానాలు విజయదశమి నాటి సాయంకాలం అమ్మవారిని అర్చించిన వాళ్ళకి ఇహపరాధులు అద్భుతంగా ఉంటాయట అమ్మవారి ఎలాంటి అపరాజిత స్వరూపంలో కనిపిస్తుంది మనం మామూలుగా చెప్పుకునే నవరాత్రి పూజా విధానంతో పాటుగా దేవి భాగవతంలో విశేషంగా ఏం చెప్తారంటే తొమ్మిది పది రోజుల పాటు జరిగిన తొమ్మిది రోజుల పాటు జరిగిన యుద్ధంలో తొమ్మిదవ నాడు అమ్మవారు తొమ్మిదవ నాటి రాత్రి మహిషాసుర మర్దినిగా అవతరించి మహిషుణ్ణి చంపింది ఓ తెల్లవారేసరికల్లా ఆమె రూపంలో చూశారు దేవతలు మొత్తం ప్రాణికోటంతా స్తంభించిపోయిందట ఆ స్వరూపాన్ని చూసి ఆ మహిషుడు పరిగెత్తాడు ఆమెకు అందకండా దుర్గా స్వరూపంలో వెంబడబడింది అందట లేదు తిరగబడిపోతున్నట్టు అయితే ఇవిడేం చేసింది వాడు వాడు వెనకాల పరిగెడుతూ పద్దెనిమిది చేతులతోటి అతని వెనకాల పరిగెత్తి దుర్గకి పద్దెనిమిది చేతులు చెప్పరు ఎనిమిది చేతులతోటే ఉంది ఆవిడ తర్వాత స్వరూపమైన మహిషాసురమర్దిని స్వరూపం పద్దెనిమిది చేతులు అష్టాదశ బాహువులతోటి అన్ని శక్తులు కేంద్రీకరకృతం చేసి మహిషుడిని సంహరించింది అయితే ఈ అమ్మవారిని ఇలాంటి స్వరూపం రావడానికి కారణం ఆమె ఈ దేవతలందరి దగ్గర ఉన్న శక్తులని స్వీకరించిందట ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్కటి బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి కౌమారి వారాహి నారసింహి ఐంద్రి ఇన్ని స్వరూపాలనే తీసుకుంది వీళ్ళందరి దగ్గర నుంచి శక్తులు తీసుకుని ఆ అన్ని శక్తులు సమకూర్చుకుంటే కానీ మనం దేని మీదైనా పూర్తి విజయం సాధించాలంటే ఒక చెడుని పూర్తిగా జయించాలంటే ఏకీకృత శక్తి విధానంతో కుదురుతుంది అది చూపిస్తారు ఇక్కడ ఇది ఈ దే సందర్భంలో ఆమె ఆ వి మహోగ్ర రూపాన్ని చూసి ప్రాణ చిక్కోటంతా బెదిరిపోయిందట దేవతలు నిశ్చేష్ఠులైపోయారు అలాంటి స్వరూపాన్ని ఎప్పుడు చూసుండల తనని చూసి బెదిరిన ప్రాణికోటిని దేవతా మండలం అందరినీ చూసి ఆమె పరమశాంతమూర్తిగా వాళ్ళకి దర్శనమిచ్చింది ఆ దర్శనమిచ్చిన స్వరూపమే అపరాజిత స్వరూపం ముందు ఎట్లా పడుతోంది నాలుగు చాచి వాటి శిరస్సు ఖండించి ఓ శిరస్సు పట్టుకుని ఇన్ని చేతులతోటి మొత్తం అన్ని ఆయుధాలు ప్రయోగ భంగిమలో ఉన్నాయి అన్నీ పోయి స్థిమిత శాంత స్వరూపంతో పాచాంకుశాలు పట్టుకుని చక్కగా తిమితంగా నీకేం కావాలో నేను అది ఇస్తాను ఏదైనా నన్ను అడగచ్చు అంతకుముందు ఆమెను చూసి భయం వేసింది కదా ఆ భయాన్ని పోగొట్టింది అపరాజిత అంటే అస్సలు పరాజయమే ఎరుగని తల్లి ఆ స్వరూపంలో కనిపించింది ఆమెను చూసిన వాళ్ళకి ఇక పరాజయమే ఉండదు అంతే ఈ రోజున మనం ఎన్ని రకాలు చేస్తామో ఈ రో ఈ రోజునే పాండవులు తమ తాలూకు ఆయుధాలని స్వీకరించారు అజ్ఞాతవాసాన్ని విద విడిచిపెట్టారు ఈ రోజున తర్వాత రాముల వారు ఈ రోజునే యుద్ధానికి ప్రారంభం చేశాడు ఎన్ని రకాల కథలో చెప్పబడతాయి దీని మీద ఇప్పుడు ఇలాంటి అత్యద్భుతమైన రోజున ఇది ఏమిటంటే దీన్ని విజయ దశమిగా చెప్తారు ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా మన పని అయిపోతుంది పని శాంతంగా అవుతుంది పూర్తిగా అవుతుంది సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా అవటం కోసం పాతకాలంలో క్షత్రియులంతా కూడా ఈ రోజును విశేషంగా భావించి సీమోల్లంఘన చేసేవారంటే యుద్ధానికి సన్నద్ధమయ్యే వాళ్ళంతా కూడా తొమ్మిది రోజులు అర్చన చేసి పదవనాడు అపరాజిత అర్చన చేసిన తర్వాత సీమోల్లంఘనం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఊరు మొగదలకు వెళ్ళి రావాలని చెప్తారు తెలంగాణ అంతా కూడా ఊరు బయటికి వెళ్ళి రావాలంటారు ఊరు బయటికి వెళ్ళి రావటం ఇది సీమోల్లంఘనం చేయటం అంటే ఆ రోజున ఊరు దాటేవాళ్ళు ఈ పదవనాడు ఊరు దాటిన వాడికి వాడు ఏ పని మీద వెళ్ళాడో ఆ పని అయిపోతుంది అమ్మవారు సాధించినట్టుగా సాధించేస్తాడు అతను అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు పొలిమేర పొలిమేర చూసి రావాలని పొలిమేర దాకా వెళ్ళొస్తారు ఒట్టిగా పొలిమేర చూసి రావడం కాదు ఆ రోజుల్లో చేసిన విధానం అది అలాగే ఈ రోజున శమి వృక్షానికి పూజ చేస్తారు అవును మన మనం కూడా చేసుకుంటాం కదా తెలంగాణ అంతా బంగారం బంగారం అని ఈ శమి వృక్ష పాకులన్నీ తెంచిస్తారు అయితే ఈ పాండవులు శమి వృక్షం మీదే తమ ఆయుధాలు దాచిపెట్టారని ఈ సెమీ శమైతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ప్రియవాదిని అని కూడా చెప్తారు కొన్ని చోట్ల అంటే రాముడు కూడా సెమీ పూజ చేశాడని అంటే ఈ సెమీ పూజ నిన్న మొన్న మొదలైంది కాదు యుగాల నుంచి ఉంది కృతయ్య నాడు నాడు రాముల వారు చేశారంటే ముందు యుగంలో ఉంది కాబట్టి త్రేతాయుగంలో చేశారు అంతే అంతే ఈ సెమీ వృక్షము అప్పట్లో ఏం చేసేవారట శమీ మీ నేల ఎక్కడైతే ఉందో తను మొగదలలో మట్టి తీసుకునేవారట ఆ మట్టికి మహాబలం కలిగించే మట్టి అని అది మన వాళ్ళు క్రమంగా ఇక్కడ ఆకులు తుంచడం దాన్నే పంచుకోవటం అనేది వచ్చి తీసి ఇట్లా అన్నమాట మనం పుట్టమట్టి తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం అట్లా సెమీ వృక్షపు మూలపు మట్టి తెచ్చుకోవాలి పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు క్రమంగా పద్ధతులు మారిపోతూ ఉంటాయి ఈ సెమీ వృక్షాన్ని పూజించడం కూడా ఈ రోజున చెప్పబడుతుంది మనం తొమ్మిది రోజులు అర్చన చేసుకున్న వాళ్ళు అమ్మవారిని సాగనంపేసి పీఠం ఎత్తేస్తారు ఒకవేళ మనం విడిగా పెడిపో మనం పెట్టుకుని చేసుకుంటున్నారు కదా కొంతమంది అఖండ పెట్టుకునే వాళ్ళు కూడా తొమ్మిదో రోజు తర్వాత తొమ్మిది నవమి పూజలు అయిన తర్వాత ఇంకా అఖండాన్ని మనం సముదాయించక్కర్లేదు వెళ్ళిపోతానంటే అఖండ దేవత వెళ్ళిపోనివ్వచ్చు వెళ్ళిపోనివ్వచ్చు మనం వదిలేసేయచ్చు దాన్ని అక్కడి నుంచి ఒక పీఠ పెట్టుకుని విడిగా అమ్మవారిని పెట్టుకుని చేసుకుంటున్నాం అనుకోండి నవమి పూజలు అయిన తర్వాత ఉద్యాపన చెప్పేసి అమ్మవారిని పీఠం కదిపేసి సవరి చేసుకోవచ్చు నవంబర్ వరకు ఇలా ఇంట్లో అన్ని పద్ధతులకి ప్రకారం అంటే ప్రతిరోజు అమ్మవారికి సాయంకాలం సేవాకాలం సమర్పించిన వాళ్ళు కూడా నాడు సేవాకాల సమర్పణ ఉండదు అది అది వేరే కథ ఇది వేరే కథ ఈ రోజున రాజరాజేశ్వరి అష్టంకారం చేసుకుని సాధారణ పూజా విధానంతో అపరాజిత పూజ చేసుకుంటాం రోజువారడి పూజ లాగానే మన ఇంట్లో ఓ లలితాదేవి పటం ఉంటే ఆమెకి చక్కగా గంధం పుష్పం అర్చత అర్చన చేసుకుని నమస్కారం చేసుకోవటం రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం కుదిరితే లత సహస్రమ్మ మీ ఓపిక ప్రకారం చేసుకోవచ్చు స్నేహితుల్ని కలుసుకోవటం ఈ రోజున చేసేది ఈ బంగారం పంచిపెట్టుకోవటం శమి వృక్షం ఎక్కడైనా ఉంటే వెళ్ళి సెమిని సెమికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవటం దాని వృక్ష మూలం తాకాలి అంటే నేల తాకటం అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రాంతంలో పాలపిట్టను చూడడం అని చెప్తారు ఈ పాలపిట్ట ఏంటంటే అది వర్షాలు ఉన్ననాళ్ళు అది బయటికి రాదు దాన్ని తడిగిట్టదు వర్షాకాలం వెళ్లిపోయింది అనే దానికి సూచన పాలపిట్ట రావటం ఆన్లు ఆగిపోయినాయి అందుకని మనం ఆ పాలపిట్టను చూడాలి అని చెప్తారు పాలపిట్టలు కనపడవు ఈ మధ్యట పంజరాల్లో పెట్టి పట్టుకొచ్చి చూపిస్తారట పాలపిట్ట దర్శనం తప్పనిసరి అని పాలపిట్ట దర్శనం చేయాలంటే ఏం చేయాలి జయ మనం ఇంట్లో కూర్చుంటే కనపడుతుంది అవుతుందండి రోడ్డు మీదకి వెళ్ళాలి పచ్చి బయళ్లలోకి బయటికి వెళ్ళాలి ప్రకృతిని చూడమని అంతే వర్షాకాలం తగ్గిపోయి శీతాకాలం మొదలయ్యేటప్పుడు ఒక శోభాయమాయమైన ప్రకృతి ఉంటుంది కదా దాన్ని చూడడం కోసం అది చూడడం పైగా శరత్కాలపు వెన్నెలలు మహాబాగుంటాయి సాయంకాలం పూట బయటకు వస్తే ఆ పాలపిట్ట కనిపిస్తుంది ఆ వెన్నెలని కూడా సాయంకాలం అయ్యేసరికి అలా చీకటి పడేసరికి మనకి చంద్రుడు కనపడతాడు చంద్రోదయం అయిపోతుంది కదా చాలా బాగుంటుంది శరత్కాలపు వెన్నెల చల్లగా ఉంటుంది అదే కదా మన చెప్ శరత్చంద్రుడు అని చెప్తారు అందుకోసమని సాయంకాలం బయటికి వెళ్ళి సిమోల్లంఘన చేసి అంటే ఊరు బయళ్ళకి పొలిమేరల దాకా వెళ్ళి ఈ పిట్ట కోసం చూసి మనం తిరిగి రావాలంటే ఊరు బయరు వంటి పక్కనే ఉండదు అదంతా నడిచేస్తాం దర్శనం కూడా చేస్తాం పనిలో పని వాతావరణం ప్రశాంతంగా చల్లదనం మొదలవుతూ కనపడుతుంది ఆ ప్రకృతిని ఆస్వాదించడం కోసం ఏర్పరిచారు ఈ విధంగా మనం విజయదశమి పండగ జరిపేసుకోవటమే ఏదైనా నివేదన చేసుకోవడానికి చక్ర పొంగలి తర్వాత చాకా అన్నము చక్కగా అన్ని కూరలు వేసిన కదంబ సాధము అలాంటివి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి స్నేహితులతో మాట్లాడుకోవటము దేవాలయ దర్శనం చేసి రావటము ఈ రోజున ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఇవాళ మొదలు పెడితే అన్ని పనులు సక్రమంగా అవుతాయి వ్యాపారానికి కానీ విద్యకి కానీ ప్రయాణానికి కానీ ఫారిన్ ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు ఈ రోజునే అప్లికేషన్స్ పెట్టుకోవటం కానీ పండగ సెలవైనా మనం రాయొచ్చు కదా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు కదా వ్యాపార ఆరంభం చేసుకోవచ్చు వ్యాపారం డెవలప్ చేసుకోవచ్చు కొత్తగా ఏదైనా చదువుకోదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకుంటే చదువు సజావుగా సాగుతుంది ఈ రోజున ఇంకా ముహూర్తం ఏం చూసుకోకర్లే దశమి నాడు కొత్త బండి స్టార్ట్ చేయటం కొత్త వస్తువులు మొదలు పెట్టుకోవటము ఒకవేళ ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళదలుచుకుంటే ఆ రోజున వెళ్ళిపోవటము ఏదైనా చేయొచ్చు విజయదశమి నాడు ముహూర్త నియమ విజయాలి అంతా విజయాలి మనం అన్ని చోట్ల ఇదే పాటిస్తాం భారతదేశం అంతా జరుపుకునే పండగ అంటే దశహరా దసరా అందరూ చేసుకుంటారు దశహరాన్ని అనేది పది వృత్తులు మన మనోవృత్తుల్లో ఉన్నటువంటి పది రకాల దుర్లక్షణాలని పోగొట్టుకునే రోజు ఒకవేళ ఈ తొమ్మిది రోజులు మనం ఏమి చేసుకోలేదు ఇవాళ పెద్ద పండుగ అని అనుకుంటే ఈ రోజైనా మీరు అమ్మవారిని అర్చన చేసుకోవచ్చు ఓ లలిత సహస్రనామాన్ని చదువుకోవచ్చు రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవచ్చు ఓ దేవాలయాన్ని దర్శనం చేసినా పది రోజులు పూజ చేసిన ఫలితం ఈ పదో రోజు తొమ్మిది రోజులు చేసింది పదో రోజు పూజ చేసినా కూడా లభిస్తుంది ఏదో ఒక శ్రద్ధతోటి నమస్కారం చేసుకోండి అంతే ఇలా పాపలతో పండగ చక్కగా జరుపుకోవాలి గొడవలు కొట్లాటలు పోట్లాటలు వాదనలు కాకుండా దుర్భాషలాడ్డాలు నువ్వంటే నువ్వంటాలు లేకుండా ప్రశాంతంగా అత్యద్భుతమైన మానవ సంబంధాలతోటి పండగ చక్కగా జరుపుకోండి శుభం నమస్తే నమస్తే చెయ్యి